మన పిల్లలపై వల. ఇక వలేస్తాడట, గేదేని గురించి వలేస్తాడో నేను చెప్తా చూడండి. ఇక కుర్చీ కోసం కళ, మన పిల్లలపై వల. రాజకీయ క్రీడల్లో సమిదలవుతున్న చిన్నారుడు, అభం శుభం తెలియని వారితో తిట్ల పురాణం. అమ్మో, తిట్ల పురాణం గురించి అభం శుభం తెలియని వాళ్ళతో ఎట్టొస్తున్నాయి? అవసరం లే, మీ టీఆర్ఎస్లో ఒక నాయకుడు ఒక మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ మీరు మీ ఛానల్లో చేస్తే గది చూస్తే చాలు, మస్తు బూతులు నేర్చుకోవచ్చు, మస్తు తిట్లు నేర్చుకోవచ్చు. దీనికోసం మళ్ళీ వాళ్ళని వాడుకోవాల్సిందేంది? ఏ మంత్రి ఏ ప్రెస్ మీట్లో బూతులు లేకుండా మాట్లాడతాడు? చెప్పు, ఒక్కడు చూయించు, ఒక తిట్టు లేకుండా మాట్లాడిన ఒక ప్రెస్ మీట్ చూయించు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి మొదలేస్తే, మంత్రుల నుంచి మొదలేస్తే, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరు చూడండి, తిట్ల పురాణమేనా? మరి ఆ మాత్రం ప్రభావం పడదా? సీఎం ప్రభుత్వంపై నిందలు వేయిస్తూ వీడియోలు, సీఎం ప్రభుత్వంపై నిందలు వేయిస్తూ వీడియోలు. ఇక ఎవరు చేయిస్తున్నారు ఇక వీడియోలు? నిందలు, అవి నిందలు కాదు, నిజంగా చెప్తానా? ఒక క్వశ్చన్ నాకు మస్తు, ఇది మస్తు సోచాయించే క్వశ్చన్, మీరు కూడా సోచాయించండి. నిందలేస్తే, నిజంగా నిందలేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టుకోవచ్చు కదా, పెట్టచ్చు కదా. అవి నిందలైతే ఎందుకు ఉలిక్కిపాటు, ఎందుకు మనం దాని గురించి టెన్షన్ పడతాం? అరే కాదు, నింద నిజం ఇది అని చెప్పి మీరు కూడా నిజానికి సంబంధించిన ఒక వీడియో వేయొచ్చు కదా. సోషల్ మీడియాలో భావ వ్యక్తీకరణకు సంబంధించి ఎవరైనా పోస్ట్ చేసుకోవచ్చు. మనం ఏమనుకుంటున్నాము, ఏంది, ప్రజాస్వామ్యంలో కూడా వాక్ స్వాతంత్రం అనేది ఒకటి ఉంది, మనకు ఏమనిపిస్తే అది మాట్లాడవచ్చు. ఇక అది నింద అని మీకు అనిపించినప్పుడు, అరే వాస్తవం ఇది బై మీరు నింద ఎట్లేస్తారు? గిది వాస్తవం ఉంచుకొని గిది ఫేకు అని మీరు ఎందుకు ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు? దీని గురించి ఎందుకు రాస్తున్నారు? ఇక చిన్నారకు ఫోన్లు కొనిచ్చి చిల్లర నాయకుల దుర్మార్గం. ఏంది, ఎవరు కొనిస్తారు? ఏడైనుందా? గా పలానా నియోజకవర్గంలో గా ఏరియాకు సంబంధించి గా 10 మంది పోరగాళ్లకు గా నాయకులు, గా చిల్లర నాయకులు, మీ దృష్టిలో చిల్లర నాయకులు ఎవరైతే గవాళ్ళు, గీ ఫోన్లు కొనిచ్చిండ్రు, గి వీళ్ళకి సంబంధించి ఫోన్లు ఇచ్చిండ్రు, గి వీళ్ళు పెట్టిచ్చిండ్రు, 10 ఫోన్లు ఏ చిల్లర నాయకులైనా కొనిచ్చి ఏదైనా పోరగాళ్ళకి ఇచ్చినట్టు మీ దగ్గర ఆధారం ఉందా? ఆధారం లేని ఈ మాటలను ఏమనాలి? దీని గురించి ఏం మాట్లాడాలి? ఇంకొక ముచ్చట ఏం రాసినావు, చిన్నారులకు దుర్మార్గం, చిన్నారులకు ఫోన్లు గివి, గీ ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు ఆన్లైన్లో వినాలన్న దగ్గర నుంచే చిన్నారులకు ఫోన్ల సంగతి ఎక్కువైపోయింది, అంతకుముందు లేవు. ఇక దానికి సంబంధించి తల్లిదండ్రులే తలబట్టుకొని కూర్చుంటారు ఫోన్లు కొనిలేక. ఇక నాయకులు చిన్నారులకు కొనిచ్చి నానా గిది కాపీ గిది పేస్ట్ చేయంటే చేస్తారా? గీ ముచ్చట నమ్మశక్యంగా ఉందా? నమ్మశక్యమైన ముచ్చట్లే రాయాలి. ఇక చూడు, డబ్బులు ఇచ్చి వారి అవసరాలకు వాడుకొని వల. ఇక డబ్బులు ఇచ్చి అవసరాలకు వాడుకొని ఈ చిన్న పోరగాళ్ళను కూడా వదిలిపెట్టరా? అయిపోయింది. ఇక ప్రతిపక్షాలను తిట్టుడు అయిపోయింది, ప్రతిపక్షాలను బెదిరించుడు అయిపోయింది, ఇక మీడియాను బెదిరించుడు అయిపోయింది, ఇక మీడియాలో అరెస్ట్లు అయిపోయింది. ఇక ఆ మల్లన్న ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు. ఇక ఆ మల్లన్నను అందులో వేసిన దగ్గర నుంచి, అరే మల్లన్న లాగా ఎవడైనా మాట్లాడతాడా? మాట్లాడండి, మీ సంగతులు చూస్తా. ఇక మీరు అట్లా మాట్లాడితే మేము ఏం చేయాలో తెలుసని మల్లన్నను చేసిండ్రా? రగన్నన్ను అయితే ఇక పనులు కొనడానికి పోతే అసలు ఆయన ఏం చేసిండో, ఎంత దుర్మార్గం చేసిండో అన్నట్టు పట్టుకోబాయే. ఇక ఎవడైనా సరే గవర్నమెంట్ గురించి వ్యతిరేకంగా మాట్లాడినరా అనికో, మీ మాటలకు ఏం చేస్తామో మాకు తెలుసు అన్నట్టు బిహేవ్ చేస్తుంటారు. ఇక మాట్లాడాలంటేనే ఒక్కొక్కరు వణుక్కొని భయపడి భయపడుకుంటూ ఉంటారు. ఇక అయిపోయింది, మీడియా బెదిరింపులు అయిపోయినాయి. ఇక ఎవడైనా మాట్లాడితే ఆడి మీదే ఇట్లా ఫోకస్ చేసి చూసి వాడిని ఏడబట్టాలా 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 అని చూస్తుంటాం. ఇంకా అక్కడైపోయింది, ఇప్పుడు పోరగాళ్ళు, ఇక వాళ్ళని కూడా బెదిరింపు స్టార్ట్ చేసిండ్రా? తల్లిదండ్రులు తస్మత్ జాగ్రత్త అంటున్న నిపుణులు. నాయన నమస్తే తెలంగాణ అన్న, తస్మత్ జాగ్రత్త ఈ విషయంలోగా తల్లిదండ్రులకు చెప్పాల్సింది. గా మందు గల్లీ గల్లీకి వస్తోంది, ఆన్లైన్లో మందు అమ్మడానికి మేము ప్రణాళికలు చేస్తున్నాం, గల్లీకో బార్ షాపు తెరుస్తున్నాం, ఇక ఏలాపాల లేకుండా మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి సిటీలో, ఇక తస్మత్ జాగ్రత్త మీ పిల్లలని చెప్పండి. ఇక వీడియోలు పోస్ట్ చేయడమో ఒక పోస్ట్ పెట్టడమో గా పిల్లలకు దాని గురించి తస్మత్ జాగ్రత్త అని చెప్పవసరం లే, ఇది మాకుంది. గది రాసేటప్పుడు కొంచెం సోచాయించు. ఓ పక్క నుంచి మందు మాదక ద్రవ్యాలు చేయబట్టి రాష్ట్రం అతలాకుతలం అవుతుందని మిగిలిన వాళ్ళు రాస్తే నీకు గది కనబడలే కానీ, ఇక ఎవరో ఫోన్లు కొనిచ్చట ఇగో ఈ నాయకుడిని తిట్టుకుంటూ ఒక పోస్ట్ పెట్టు. ఇగో మీ అబ్బాయితో గిట్లా ఒక నాయకుడిని తిట్టుకుంటూ పోస్ట్ పెట్టించు, జాగ్రత్త. ఇక మీ అబ్బాయిని కూడా ఇక చాక్లెట్ కొనుక్కోవడానికి బిస్కెట్ కొనుక్కోవడానికి పోయినప్పుడు ముసుకేసి ఎత్తకపోతాం, బెదిరిస్తానరా? చిన్నారులైనా కేసులు తప్పవని పోలీసులు హెచ్చరిక. ఏం కేసు పెడతారు సారు? నేను ఒక ప్రశ్న అడుగుతా, చిన్నారుల మీద కేసు పెట్టడం వదిలేసే, దీని గురించి మాట్లాడదాం. దీని గురించి మాట్లాడేటప్పుడు బాహాటంగా బాహాటంగా మీడియా అక్కడ ఉందని తెలిసి కూడా ఇటుకేస్తే రాయి పెట్టి కొడతా అనే దమ్ము లేదు, మా నాయకుల గురించి మాట్లాడే దమ్ము లేదు, ఎవరి గురించి అయినా మాట్లాడితే తడాకా తీస్తామని బాహాటంగా బెదిరింపులు చేస్తాండ్రు. ఇంకా వాళ్ళ మీద ఎందుకో కేసులు పెట్టట్లేదు పోలీసు వ్యవస్థ, వాళ్ళని ఎందుకో పట్టించుకోవట్లేదు పోలీసు వ్యవస్థ. ఇక హుజూరాబాద్లో ఈ నాయకుడి దగ్గర నుంచి మొదలేస్తే గల్లీ గల్లీకి టీఆర్ఎస్ చందామామూలు వెళ్తున్నాయి, ఇక దానికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. ఇంకా వాటి గురించి ఎందుకు ఎంక్వైరీ లేయట్లేదు,
నిన్నగాక మొన్న ఆరేళ్ల పసిపాప గీ మాదక ద్రవ్యాలు గీ తాగుడు వల్లే చచ్చిపోయిందని చాలా క్లియర్గా అన్ని పత్రికలు రాయడంతో పాటు గక్కడుండే ఆడోళ్ళు కూడా చెప్పిండ్రు. గా దాని మీద ఎంక్వైరీ దర్యాప్తు చేసి గడికెందుకో పోవట్లేదు, గా దాని గురించి ఎందుకో సర్వేలు చేయట్లే, గల్లీకి ఒక లిక్కర్ షాప్ పెట్టి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇవ్వకూడదు అన్నా కూడా ఆడపోయి చూస్తే కనబడుతుంది ఎంత పోరగాలు చిన్న చిన్న పోరగాలు పోతుండ్రు. గపురాణా పూలు బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి చూడండి, నైట్ 8 దాటినాక ఎంతమంది బీల్స్కుంటూ కనబడుతుండ్రు, ఎంతమంది పోరగాళ్ళు వయసు దాటక ముందే సిగరెట్లు తాగుతుండ్రు. మరి ఆడెందుకో చర్యలు తీసుకోవట్లేదు. అంటే ఇక నాకు గీ నాయకుడు మాట్లాడిన ముచ్చట్లలో గీ వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు తప్పు అని నేను ఒక పోస్ట్ పెడితే నన్ను అరెస్ట్ చేస్తారా? ఫస్ట్ ఆ వాగ్దానం ఇచ్చినోడు తప్పు కాదా? గవాడు తప్పు చేస్తే ఏం కాదు కానీ దాన్ని నిలదీసి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఇక చిన్నారులను చూడకుండా కూడా అరెస్ట్ చేస్తామని చెప్తాన్రా, గిట్లా బెదిరింపులు చేస్తాన్రా. గీ వీళ్ళని చేసే ముందుకి ఇప్పుడు నీ ముచ్చడి చెప్పినే, వీళ్ళందరిని అరెస్టులు చేసినాక గా ముచ్చడి చెప్పండి, ఇక అప్పుడు వింటాం. ఇక బెదిరిస్తే ఎంతకాలం అని బెదురుతాం? గిట్లనా? మరి గింత జిగురు జారుడుదనమా? ఎవడు మాట్లాడొద్దా? ఎవడు ప్రశ్నించొద్దా? ఇదేమన్నా రాజుల పాలన, ప్రజాస్వామ్య పాలన? కేసులు పెడితే బంగారు భవిష్యత్తు బోస్టన్ స్కూళ్ళ పాలే. అవు మళ్ళా నిజమే, ఇక ఈడ బంగారు భవిష్యత్తు బోస్టన్ స్కూల్ చూస్తూనే ఉన్నాం, మస్తు కళ్ళతో కనబడుతూనే ఉంది. మరి కానీ ఇక్కడ ఈడీల నుంచి నోటీసులు వచ్చిన మంత్రులు మాత్రం బయట తిరుగుతారు, పోలీస్ స్టేషన్లో ఉన్న వెహికల్స్ మీద రాళ్ళు ఇసురుగొట్టి, ఆయన పేరేదో ఉంది కదా మళ్ళా మల్కజగిరి, ఆయన చేసినప్పుడు అవన్నీ మీ కంటికి కనబడవు. ఇక బాహాటంగా తిట్టినప్పుడు కనబడవు. వీళ్ళకి అరెస్టులు ఉండవు, వీళ్ళకి జైళ్ళు ఉండవు. ఒకవేళ పోయినా కూడా రాజభోగాలు. వాళ్ళకి ఫోన్లు అందుతాయి, అన్నీ అందుతాయి. అవన్నీ ఏం జరుగుతాయో మాకు తెలిసిన ముచ్చట్లే. ఏంది అంటే గిడం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నావా, లేకపోతే ఒక రాజుల కుటుంబ పాలనలో బతుకుతున్నావా? గీ బెదిరింపులు ఏంది? గీ బెదిరింపులకు సంబంధించి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఇక ఒక పక్క నుంచి ఈరోజు క్రైమ్ పెరగడానికి కారణమేంది? ఈరోజు ప్రశ్నించే గొంతుకలు లోపడుంటే అడిగేటోళ్ళు లేకుండా ఎవడేం చేస్తాడు? ఏంది ఈరోజు జీతాలు లేకపాయే, ఈరోజు బతుకులు బర్బాద్ అయిపోయే, ఈరోజు చదువుకున్నోడు నడి రోడ్డు మీదకి వచ్చే, ఈరోజు ఒక పోరు చచ్చిపోతే 20 లక్షలు ఇస్తా అంటారు, ఒక పోరగాడు చచ్చిపోతే 20 లక్షలు ఇస్తా అంటారు. దానికి సంబంధించి ప్రక్షాళన చేయడానికి యోచన చేయరు. వాళ్ళంతా మాత్రం మస్తుగా పురుషత్తుగా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటారా? అరే గిట్ల జరుగుతుంది ఇది, దీన్ని ఇట్లా కాదు గిట్ల చేయాలన్నందుకు ఇక పోరగాలని బెదిరిస్తాను. అరే ఇక చూసుకోండి, ప్రశ్నించి మీరు ఏదైనా పోస్ట్, ఈ పోస్టులకు సంబంధించి అప్పుడెప్పుడు సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది, ఆయన వాక్ స్వాతంత్రము, ఇక భావ వ్యక్తీకరణ స్వాతంత్రం ఉంది. దీనికి సంబంధించి ప్రతిపక్షాల మీద ఒక మొబైల్ కొనిచ్చి చేస్తాను, ఇవన్నీ చీప్ కనిపించట్లే. మరి ఇంత చీప్గా చేస్తే అది కరెక్ట్ అనిపిస్తుందా?